సో అలా ఇంట్రెస్టింగ్గా మీరు మన రివైన్ మూవీలో ఏం చూపించు సో ఇప్పుడు నా నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే టైం ట్రావెల్ అనగానే సపరేట్గా దానికి ఒక మిషన్ కానిపెట్టేసి లేకపోతే ఒక సైంటిస్ట్ ఉంటాడు వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే విడ హీరోస్ అనుకోకుండా టైం ట్రావెల్ చేసేస్తాడు ఇట్లాంటివి మనం చూస్తున్నాం ఇంతకుముందు కానీ ఒక మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని చాలా ఏమంటారు ఒక స్ట్రేంజ్ టాపిక్స్ వింటాం పలానా వాళ్ళ ఇంట్లో ఇది అవుతుందంటారా ఇది అయినప్పుడు పలానా చనిపోయినా మాట్లాడతాడంట ఇట్లాంటి కొన్ని వింటాం వినంగానే మనం దాన్ని కొట్టివారేస్తాం ఏ వాళ్ళు అంత ఏదో నాన్సెన్స్ చేస్తున్నారా వాట్ ఇఫ్ దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ పలానా ఇంట్లో ఒక చనిపోయిన ఎవరో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయిన వ్యక్తి ఎవ్రీ థర్స్డే వచ్చి మాట్లాడతాడు అంటే నిజంగా మాట్లాడితే ఏంటి పరిస్థితి ఒకవేళ సడన్లీ యు సీ సమ్ గైవ్ ఈజ్ రిచ్ ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళకి ఏదో లంకబిందలు దొరికినా ఇట్లాంటి స్టోరీస్ మనం వింటా అవును ఒకవేళ మన పక్కింట్లోనే టైం ట్రావెల్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరిగితే ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఎంత న్యాచురల్గా ఉంటుంది అంత న్యాచురల్గా మేము ఈ సినిమా చేసినాం సో ఎంత అథెంటిక్గా దాన్ని ఆ రూమ్ ఎవ్రీ ఎస్థెటిక్స్ క్రియేట్ చేయడం కానీ ఆ టైం ట్రావెల్ అయ్యే సిచ్యువేషన్ ఆ టేప్ రికార్డర్ బిహేవ్ చేసే విధానం ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ న్యాచురల్ నాకు అందుకే ఈ సినిమా నచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా ఒక పెద్ద ఇట్లా రౌండ్ సర్కిల్ ఫార్మ్ అయిపోయి బుక్కులు టీవీ అంతా ఎగురుతూ ఉంటాయి ఇట్లాంటివి చేస్తే ఇట్ల ఇట్ ఈస్ క్లీన్ థింగ్ అగైన్ టు షో జస్ట్ బికాస్ యు ఇన్వెస్టెడ్ సో మచ్ పెద్ద టెక్నీషియన్ లో వర్క్ చేశారు కాబట్టి ఇంత ఈ సొడిగుండాలు కావాలి అన్నట్టు కాకుండా వెరీ నాచురల్ ఓకే